దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఈరోజు మీతో కలిసి ప్రభువును ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి దేవుడిచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండం 3:4 చదువుకుందాం. యెహోవా చూచెను, దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అప్పుడు అతడు చిత్తం ప్రభువా అనేను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 3 రీతులుగా మోషే యొక్క జీవితాన్ని మరి దేవుడు తీర్చిదిద్ది ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 40 సంవత్సరాలు మోషే సకల విద్యా ప్రావీణుడిగా ఐగుప్తు దేశములో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడి ఉంటున్నాడు. 2వదిగా మనం చూసినట్లయితే, 40 సంవత్సరాలు కూడా తన మామ అయినటువంటి ఇత్రో మందలను మేపుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. 3వదిగా మనం గమనించినట్లయితే, ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించినటువంటి గొప్ప నాయకుడిగా, ఇస్రాయేలీల విమోచకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 40 సంవత్సరాలు రాజకోటలో ఉండిపోయాడు. ఇస్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులను గమనించలేనటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఆ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బయట ఇస్రాయేలీల పరిస్థితి ఎలా ఉందని చూడనడానికి వచ్చినప్పుడు, అక్కడ ఒక ఐగుప్తీయుడు ఒక ఇస్రాయేలీయుడు పోట్లాడుకుంటున్నటువంటి ఆ పరిస్థితిని చూసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఐగుప్తీయుడిని చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. ఈ సంగతి ఎవరికి తెలీదు, ఎవరు చూడలేదు అనుకొని ఉంటున్నాడు. ఒకవేళ నన్ను అడిగేవాళ్ళు ఎవరు అనుకొని ఉంటాడు, నేను ఫరో యొక్క మనవుడిగా రాజకోటలో పెరుగుతున్నాను అనుకొని ఉంటాడు. ఏ సర్వ్ చేసుకొని ఆ పని చేస్తాడో మనకు తెలియదు. కానీ ఇస్రాయేల్ ప్రజలు నిందించబడడం, దూషించబడడం, విసర్జించబడడం చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితిని అక్కడ ప్రదర్శించి ఉంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మరొక రోజు వచ్చి బయట తిరుగుతున్నప్పుడు, హెబ్రీలే ఇద్దరు కూడా పాటలాడుకుంటున్నప్పుడు, మీరు ఒకే జాతికి చెందిన వారయ్యండి, మీరు ఎందుకు ఇలా పాటలాడుకుంటున్నారని చెప్పినప్పుడు, అందులో ఒకడు, ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావు అని చెప్పేటప్పటికీ ఆ యొక్క మోషే గుండె బద్దలైపోయింది. నా సంగతి తెలిసిపోయింది, ఇది ఫరో వరకు వెళితే నన్ను బ్రతకనివ్వడని చెప్పి అక్కడి నుంచి పారిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, గ్రహించినట్లయితే, ఒక నరహంతకుడైనటువంటి మోషేను దేవుడు గొప్ప దైవజనుడిగా తీర్చిదిద్దాడు అంటే, ఆ మోషే పట్ల ఒక గొప్ప ఉద్దేశము దేవునికి ఉంది. ఆ కాలంలో మరి పురుషులను అందరు మగపిల్లలందరినీ కూడా చంపేయాలని ఒక రాజ ఆజ్ఞ అయిన పరిస్థితుల్లో ఆ మోషేను ఎంత జాగ్రత్తగా తల్లి పెంచి ఉంటుందో. అమ్రాము యకీబేతులకి 3 బిడ్డలు, ఆ 3 కూడా దేవునికి వరకు మంచి యోధులుగా మన ముందు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూనే ఉన్నారు. ఆలోచించండి, ఎంతమంది పిల్లలున్నా 1 బిడ్డను కూడా దేవుని కొరకు పెంచలేని వారు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే తనకున్నటువంటి 3 బిడ్డల్ని కూడా దేవుని కొరకే ప్రతిష్ఠించి, దేవుని కొరకే మరి వారు జీవించాలని ఆశ కలిగినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ తల్లిదండ్రుల మాట వినలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల మాట విన్నటువంటి వారు దేవుని కొరకు మంచి పనిముట్లుగా, పాత్రలుగా, యజమానుడి వాడుకోవడానికి అర్హమైనటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక మోషే పట్ల ఎంత ఉన్నతంగా ఉందో ఆ పరిస్థితులను బట్టి మనం చూసినట్లయితే అర్థమవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ తప్పు చేశాడు, మరి ఆ ప్రదేశం నుంచి పారిపోయినట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది.
నలభై సంవత్సరాలు మరి యాజకుడైనటువంటి ఇత్రో మందలను మేపుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇస్రాయేల్ ప్రజలు నడిపించడానికి ముందు అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెల మందను నడిపించడం, మేపడము, దాని సంరక్షణ చేయడము దేవుడు నేర్పించి ఉంటున్నాడు. అందుకే ఇస్రాయేల్ ప్రజలు ఎంత వేధించినా, ఎంత శోధించినా, ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ కూడా మరి ఆ యొక్క మోషే దాన్ని సహించగలిగాడంటే మోషే మిక్కిలి సాత్వికుడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంట్లో ఉన్న ఒకళ్ళిద్దరు పిల్లల్ని చక్కబెట్టుకోవడానికి ఎంతో ఐరాన అయిపోతూ ఉంటారు, కానీ లక్షలాది ప్రజలను, ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు నడిపించడానికి మరి నాయకత్వం వహించాడు అంటే ఎంతో దైవ భయం కలిగినటువంటి వాడిగా మోషేను మన జీవితంలో చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు మరి హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఈ మోషేను గురించి తెలియచేయబడుతూ ఉంటుంది. మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు, అంటే దేవునికి ఎంత నమ్మిన బంటుగా ఉన్నాడో మోషే చూడండి, ఆలోచన చేయండి. పుట్టుక అందరూ పుడతారు, కానీ అందరూ దేవునికి ప్రయోజనకరమైనటువంటి వారుగా జీవిస్తూ ఉంటున్నారా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం దేవునికి ఏమైనా ఉపయోగపడుతున్నామా? ఆయన మనల్ని నమ్మేసి తన ప్రాణమంతా పెట్టేశాడు, తన రక్తమంతా చిందించాడు, మనం చేసిన పాప దోషాన్ని ఆయన భుజాన్ని వేసుకున్నాడు, మన నిమిత్తం ఆయన నేరస్తుడిగా నిలబడ్డాడు. కానీ ఆయన కొరకు మనం ఎంతవరకు జీవించగలుగుతూ ఉంటున్నాము, ఆయన కొరకు మన జీవితాలు ఎంతవరకు వెచ్చించగలుగుతూ ఉంటున్నామని మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఆ యొక్క మోషే ఐగుప్తు ధనము కంటే, ఆ పరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటే కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంటండి. ఒకనొక దినాన తన మామ మందలను మేపుతూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క గొప్ప దర్శనాన్ని ఆ పొదలో నుంచి చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ పొదలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషే మోషే అని పిలుస్తూ ఉంటున్నాడటండి. ఆ యొక్క పొద కాలిపోలేదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అయితే ఆ గొప్ప వింత చూడడానికి వెళ్తున్నప్పుడు మోషేను దేవుడు పిలుస్తున్నాడు, మోషే మోషే నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధ భూమి దగ్గరకు రావద్దు, నీ పాదాలకు ఉన్నటువంటి చెప్పులు పాదరక్షలు విడిచిపెట్టమని చెప్పేసి తెలియచేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం పవిత్రులుగా చేయబడతామన్న విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఒకసారి యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలని మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా అని ఆ పాపము చేత పట్టబడిన స్త్రీని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు, రాళ్లతో తరుముకుంటూ వచ్చారండి. వస్తే యేసుప్రభు ఏం చెప్తాడో, మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తాడా, నెరవేరుస్తాడా అనేటటువంటి విషయాన్ని మరి వారు మనసులో పెట్టుకొని యేసుప్రభు ఉన్న స్థలానికి తీసుకొచ్చారు. యేసుప్రభు వారు చెప్తున్నారు, మీలో పాపము లేనివాడు ఎవడో మొట్టమొదటి ఆమె మీద రాయి వేయమని చెప్పినప్పుడు మరి ఆయన నేలని రాస్తూ ఉంటాడు వంగి, ఎవరికి వాళ్ళు చూస్తున్నటువంటి వారు, అయ్యో నా పాపాలు అని ఎవరికి వాళ్ళు తెచ్చిన రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన చెప్తున్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అని అడుగుతుంటే ఆమె చెప్తుంది, లేదు ప్రభువా. యేసుప్రభు వారు అంటున్నారు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక మీదట పాపము చెయ్యొద్దు అని చెప్పాడు. ఈరోజు యేసుప్రభు దగ్గరికి రానంతకాలం నువ్వు ఎంత పాపివైనా మరి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మీదట పాపం చెయ్యొద్దు అని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. యేసుప్రభు నమ్ముతూ సంఘానికి వస్తూ కూడా త్రాగుబోతులైన వారు ఎంతమంది లేరండి, వారి కుటుంబాలు నరక ప్రాయం చేసుకుంటున్నారు, దేవుని సన్నిధికి వస్తూ కూడా వ్యభిచారం మానలేనటువంటి స్త్రీ పురుషులు ఎంతమంది లేరు. పట్టుబడితేనేనా లేకపోతే తెలీదా
ఎవరు ఎలాంటి వారో, మనం ఎలాంటి వాళ్ళో మనకు తెలుసు. మనల్ని పరిశీలన చేస్తున్నటువంటి దేవునికి కూడా మన సంగతి అంతా కూడా తెలుసండి. మన నోటికి మాట రాకముందే, మన హృదయంలో తలంపు పుట్టకముందే మన సంగతి అంతా ఆయన ఎరిగినటువంటి వాడు అంట. అంతేకాదు మనం కూర్చోవడం ఆయనకు తెలుసు, లేవడం ఆయనకు తెలుసు అంట, లోపలికి రావడం తెలుసు, బయటకు వెళ్ళడం తెలుసు, నీవు నా మీద వేసే రంకెలు కూడా నాకు తెలుసు అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచించేయండి, ఈ యొక్క మరి సందేశాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో ఆలోచన చేయండి. ఆదివారం ఒక్కరోజే పరిశుద్ధులుగా ఉంటే సరిపోతుందా? ఆదివారం, సోమవారం, మంగళవారం, వారం అంతా కూడా పరిశుద్ధులుగా ఉంటే మంచిదా? ఆలోచన చేయండి. ఆదివారం దేవదూతల్లా కనబడతారంట. సోమవారం నుంచి శనివారం వరకు కూడా దయ్యంతో సహవాసం చేసి దయ్యాలైపోతున్నారు అని ఒక భక్తుడు చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆదివారం యొక్క ప్రత్యేకత చాలా ఉంది, మంచిదే. కానీ మరి అన్ని దినాలు కలుగజేసింది దేవుడే కదండి. అన్ని దినాలు కూడా మంచిగా ఉండాలనే కదా దేవుడు చూశాడు. అయితే మరి మంచి అనేది కొంచెం కూడా మన జీవితంలో లేనప్పుడే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మోషే ఆ స్వరాన్ని విన్నాడు, ఆ దర్శనాన్ని చూశాడు. దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే మోషేతో, నువ్వు మళ్ళా ఐగుప్తుకి వెళ్ళు, అక్కడ నా ప్రజలు పెడుతున్న మొర్ర నేను వింటున్నాను, ఆ వారిని విడిపించాలి అని చెప్తుంటే మోషే ఎన్నో సాకులు చెప్తూ ఉంటాడండి. ఎందుకంటే అక్కడ మనిషిని చంపి వచ్చాడు నరహంతకుడు, మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ యొక్క ఫారో చంపేస్తాడు అని చెప్పేసి భయపడి, నేను నత్తోడినని, నోటు మాంద్యం కలిగిన వాడినని, నేను సరిగా మాట్లాడలేనని ఏవేవో చెప్తూ ఉంటున్నాడు. కానీ అవి ఏవి కూడా సరిపోయేటటువంటివి కాదండి. చాలామంది చాలా చాలా సాకులు చెప్తారు. ఏమ్మా ఆరాధనకు రాలేదు ఏంటంటే, ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. ఒంట్లో బాగాలేదంటారు, హాస్పిటల్కి వెళ్ళొచ్చామంటారు. హాస్పిటల్కి వెళ్ళి రావడానికి బాగుంది, కానీ దేవుని సన్నిధికి రావడానికి బాగోలేదా? ఆలోచన చేయండి. ఇంకేదేదో చెప్తూ ఉంటారు సాకులు. సాకులు చెప్తే అవి సరిపోయేటట్టు ఉండాలండి. ఒకనొక దినాన్ని ఒక ఆయన తన కుమారునికి పెండ్లు విందు చేసి అనేక మందిని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకడు పొలానికని, ఒకడు ఎడ్లు చూసుకోవడానికని, ఇంకొకడేమో మరి వివాహం చేసుకున్నానని రాలేనని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి. పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది అని చెప్తున్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, రండి, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా అనేక మంది ఆయన దగ్గరికి రానల్లని వారిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వచ్చినటువంటి వారైనా క్రమంగా మర్యాదగా దైవభయంతోటి దేవుని వెంబడించలేనటువంటి వారిని చూస్తూ ఉంటాం. ఏ గుంపులో ఉంటున్నావు? దేవుని నమ్ముకోలేని వాళ్ళ గుంపులో ఉంటున్నావా? ఆరు నగ్ని నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవుని నమ్ముకున్న వారి గుంపులో ఉంటున్నావా? ఖచ్చితంగా భక్తి చేస్తేనే కానీ దేవుని రాజ్యం దొరకదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథం 3:15 మనం గమనించినట్లయితే, ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉన్నావంటే నా నోట్లోంచి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ మోషే జీవితాన్ని మనం గమనించినట్లయితే మరి అక్కడ చెప్తున్నాడు దేవుడు, ఆ ఫరో దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాలంటే అంటున్నాడు ఆయన, నేను ఉన్నవాడను అనువాడనని. అయ్యో ఫరో నమ్ముతాడా, ఆ ఇస్రాయేల్ ప్రజలు విడిపిస్తాడా అంటే, విడిపించడు, ఫరో హృదయం కఠినమైపోతుందని చెప్తూనే ఉన్నాడు. ఎన్నో రకాల అద్భుతాలు, 10 రకాల అద్భుతాలు అక్కడ చేసినప్పటికీ ఫరో తన ఇస్రాయేల్ ప్రజలను విడిపించలేదు. కానీ ఆఖరికి ఆ ఫరో ఇంట్లోనే కాదు, ఐగుప్తీయులందరి ఇళ్లలో కూడా జ్యేష్ఠులు చనిపోయినప్పుడు అప్పుడు మాత్రం తన హృదయం కరిగిందండి. ఆలోచన చేయండి. అయినప్పటికీ విడిచిపెట్టినట్టు విడిచిపెట్టాడు, పంపించినట్టు పంపించాడు, మళ్ళీ వెనక నుంచి తరుముకు వస్తూనే ఉన్నాడు. ఇస్రాయేల్ ప్రజలు ఆ అరణ్య మార్గంలో ఎంతగా దేవుని సేవకుడైనటువంటి మోషేను శోధించుకుంటూ వచ్చారో, ఎంతగా విసిగిస్తూ వచ్చారో, ఎంతగా మరి తిరుగుబాటుతూ వచ్చారో, అయినప్పటికీ కూడా మరి అక్కడ బయలుదేరిన వారందరూ అరణ్యంలో చనిపోయారంట. వాళ్ళందరూ చచ్చిపోయేదాకా కూడా ఆయన పాలతేనలు ప్రవహించే దేశానికి వారిని నడిపించలేదండి. ఆ మేఘము, మేఘ స్తంభాన్ని దేవుడు పెట్టాడు.
పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దీపస్ మరి అగ్నిస్తంభాన్ని నిలబెట్టి ఉంటున్నాడు. ఆ మేఘం లేస్తేనే వారు ప్రయాణం చేయాలి. అది ఒక రోజైనా, ఒక వారమైనా, ఒక నెలైనా, ఒక సంవత్సరమైనా వారు అదే ప్రదేశంలో ఉండాలి. ఎందుకంటే చాలా తక్కువ రోజుల్లో ప్రయాణము, కానీ వారు 40 సంవత్సరాలు నడిచారటండి. అక్కడ బయలుదేరిన వారందరూ చచ్చిపోయేంత వరకు కూడా అక్కడక్కడే నడిపించాడు దేవుడు. ఏది ఏమైనప్పటికీ కూడా మోషే కూడా ఆ యొక్క పాలతేనలు ప్రవహించు దేశానికి వెళ్ళలేకపోయాడు. ఒక్క మాట ఆ దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రజలను ద్రోహులారా అన్నాడు. ఇంకొకటి ఆ బండతో మాట్లాడమంటే కర్రతో కొట్టాడు. కాబట్టి నువ్వు కానాన్ని చూస్తావే కానీ ఆ కానాన్లో అడుగు పెట్టలేవని చెప్పేసి అన్నాడు. మరి పిస్కాకొండ మీద నుంచి కానాన్ని చూశాడు, కానీ ఆ మోషే కూడా ఆ యొక్క రాజ్యంలో అడుగు పెట్టలేకపోయాడు. మరి అక్కడ బయలుదేరిన వారిలో ఇద్దరు మాత్రమే ఆ కానాన్లో చేరినట్లుగా మనం చూస్తుంటున్నాం. యెహోషువా, కాలేబులు మాత్రమే ఆ యొక్క రాజ్యాన్ని చూడగలిగారు. అరణ్యంలో వారికి పుట్టినటువంటి వారు కూడా ఆ యొక్క ప్రదేశాన్ని చూడగలిగి ఉంటున్నారండి. ఈరోజు కూడా చాలామంది భక్తుల్లా కనబడుతున్నారు. చర్చిలు నిండిపోతున్నాయి, ఎక్కడైనా మీటింగ్లు పెడితే గ్రౌండ్లు నిండిపోతున్నాయి, కానీ ఎంతమంది దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు? లక్షలాది ప్రజల్లో ఇద్దరు మాత్రమే వెళ్ళారు. చాలామంది చాలా మూర్ఖంగా చెప్తారు, అసలు పరలోకం నరకం ఉందంటారా అండి అని అడుగుతూ ఉంటారు. ఏమండి, అయితే మరి పరలోకం నరకం లేకపోతే యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానము వట్టిదేనండి? ఆయన వట్టి మాటలు ఎప్పుడూ చెప్పలేదండి, చెప్పడు కూడాని. ఆయన నిజమే చెప్తాడు, ఆయన సత్యవంతుడు, ఆయన నిజాయితీ పరుడు అండి. ధనవంతుడు లాజరు గురించి తెలియచేసినప్పుడు మరి ధనవంతుడు ఈ లోకంలో ఆస్తి సంపాదించుకున్నాడు, కానీ దేవుని సంపాదించుకోలేకపోయాడు. దేవుని పేరున ఏవేవో మంచి మంచి పనులు చేశాడు, అయితే తన హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వలేదు కనుక తను నరకంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. తన దగ్గరే ఉన్నటువంటి ఆ యొక్క లాజరు ఏమి లేదు, తనకు ఆస్తి అంటూ ఏముంది అంటే కురుపులు కుక్కలు వచ్చి నాకడం అసీమి రక్తము, అది తన ఆస్తి. తనకి లోకంలో ఇల్లు వాకళ్ళు ఉన్నట్టుగా కానీ, బంధుమిత్రులు ఉన్నట్టు కానీ, భార్య బిడ్డలు ఉన్నట్టు కానీ, తల్లిదండ్రులు ఉన్నట్టు కానీ, అన్నదమ్ములు ఉన్నట్టు కానీ, ఈ లోక సంబంధమైన బంధాలు ఏమీ ఉన్నట్టు కనిపించదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే నిజంగా దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతామా? దేవుణ్ణి నమ్ముకోగలుగుతామా? ప్రార్థన చేయగలుగుతామా? దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించగలుగుతామా? ఆ పరిస్థితుల్లో కూడా లాజరు దేవుని విడిచిపెట్టలేదండి, దేవుని నమ్మడం మానలేదండి. ఆలోచన చేయండి, ధనవంతుడు చనిపోయినప్పుడు పాతి పెట్టబడ్డాడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. దరిద్రుడు అయినటువంటి లాజరు పేరు బైబిల్లో ఉందండి, ధనవంతుని పేరు లేదు. కానీ ఈ లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మరి దేవుని గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, దేవుని కలిగి ఉంటేనే దేవునితో యుగ యుగాలు కూడా మనం ఉండడానికి అవకాశం ఉందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఈ మోషే జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో కష్టాలు పడ్డాడు ఇశ్రాయేలు ప్రజలతోటి, అయినప్పటికీ సహించగలిగాడు. దేవాది దేవుడైన యేసయ్య కూడా మన గురించి ఎన్నో శోధనలు, సమస్యలు అనుభవిస్తూనే ఉన్నాడు. మనం ఏదైనా తప్పు చేస్తే ఆ దెబ్బ యేసయ్య వీపు మీదే పడుతుంది. ఏదైనా ఒక నింద, ఏదైనా ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి మనం చేసినప్పుడు ఆ దేవుని యేసు ప్రభుని అనేక మంది నిందించినటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, దేవుని నమ్ముకున్నది ఎందుకు అంటే యేసయ్యని నిందల పాలు చేయడానిక, యేసయ్యని అవమానాలు పరచడానిక. ఆలోచన చేయండి, మేము కూడా చాలా నిందలు అవమానాలు భరిస్తున్నామండి, మేము కూడా చాలా శ్రమ పడుతున్నామండి అని చెప్తూ ఉంటారు. దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే క్రీస్తుతోటి శ్రమ పడినట్లయితే క్రీస్తుతోటి వారసులు అవుతారని రోమీలకు రాసిన పత్రిక 8:17 రాయబడి ఉంటుంది. క్రీస్తు చేత క్రీస్తు కొరకు శ్రమ పడాలంటే, క్రీస్తుతోటి వారసులు కావాలంటే ఆ 8:14 చెప్తాడు, ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని పిల్లలని. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా?
అవిశ్వాసి ఒక మరి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఉంటుందా? ఆత్మానుసారమైనటువంటి జీవితం ఉంటుందా? ఇంకా శరీరమే నిన్ను ఏలుబడి చేస్తుందా? శరీర సంబంధులుగానే ఇంకా జీవిస్తూ ఉంటున్నారా? ఆలోచన చేయండి. ఇక్కడ దేవాది దేవుడు చేసిన అద్భుతాలు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరా అని అంటే వాళ్ళు కూడా చేస్తారండి. మంత్రజ్ఞులు సెకండ్ గాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. ఈరోజు కూడా చాలామంది ఈ మంత్రాలకి ఈ యొక్క మరి దేవుని ఎరగనటువంటి వారు ఎంతోమంది వాటికి గురైపోతూ ఉంటున్నారు. అపవాది కూడా అద్భుతాలు చేయగలదండి. దేవునికి ఎంత శక్తి ఉందో అపవాదికి కూడా అంతే శక్తి ఉంది. అయితే ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి ఎస్ఐకి అధికారం ఉంది, దేవునికి అధికారం ఉంది. కానీ ప్రాణాలు తీసేసే పని అపవాది చేస్తాడు, కానీ మరి ప్రాణం పెట్టడానికి ఎటువంటి అధికారం కూడా అపవాదికి లేదండి. అందుకే దేవుని యొక్క లేఖనం చెప్తుంది, అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని చాలా చాలా సలహాలు ఇస్తూ ఉంటాడు అపవాది. ఆ సలహాలు మనం తీసుకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళము. ఆ రోజు ఏదేం తోటలో అవ్వమ్మకి ఇచ్చిన సలహా మేరకు ఈరోజు వరకు కూడా శాపాన్ని మనందరం కూడా భరిస్తూనే వస్తున్నాము. దేవుని వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేస్తున్నాడు అంటున్నాడు. ఆదాము పాపం చేశాడు. ఆదాము ద్వారా అందరికీ ఆయా పాపములు సంప్రాప్తమైనవి. కానీ కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు వారి ద్వారా మనందరికీ గొప్ప విమోచన దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. ఎవరైతే క్రీస్తు రక్తంలో వారి పాపాలు ఉతుక్కుంటారో కడుక్కుంటారో వారికి మరి దేవుని రాజ్యం దొరుకుతుంది అని చెప్పి చాలామంది, నేనేం పాపం చేయలేదండి, అసలు పాపం అంటే ఏంటో నాకు తెలియదని చెప్తూ ఉంటారు. దావీదు చెప్తున్నాడు 51:5, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అని చెప్తుంటున్నాడు. మరి ముఖ్యంగా ప్రతి మనిషిలో కూడా రెండు రకాల పాపాలు ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి. ఒకటి జన్మ పాపము, రెండవదిగా కర్మ పాపము. మరి జన్మ పాపం అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకి పాపం యాడ్ అయింది. రెండవదిగా మనం ఈ లోకంలో జీవిస్తూ మరి దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు, చూపులు, తలంపులు, ప్రవర్తన దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం ద్వారా. అందుకే మరి దేవుని యొక్క లేఖనము మరి స్పష్టంగా తెలియచేస్తుంటుంది, ఉంటే లోకంలో ఉండు, లోకంలో ఉంటే డైరెక్ట్గా నువ్వు నరకానికే వెళ్తావు, ఉంటే దేవునిలో ఉండు, దేవుల్లో ఉంటేనే నీకు దేవుని రాజ్యం దొరుకుతుంది అని చెప్పి. మార్కెట్కి వెళ్ళినప్పుడు బంగారం కొనాలి కదా అని వెళ్ళి రోల్డ్ గోల్డే బంగారం అని తెచ్చుకునే ప్రబుద్ధులు ఎవరైనా ఉంటారా అండి? ఆలోచన చేస్తే బంగారం కంటే బాగా మెరిసిపోతుందండి మరి యొక్క రోల్డ్ గోల్డ్. చాలామంది భక్తి జీవితం కూడా పైకి భక్తి గలవారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, భక్తిహీనుల ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటానంటాడు దావీదు. ఎందుకండి, ఎందుకు చిక్కం పెట్టుకోవాలా? భక్తిహీనులు ఉన్నప్పుడు వాళ్ళ మాటల్లో మాట కలిపితే మనం కూడా భక్తిహీనులం అయిపోతాం. అందుకే యేసు ప్రభు వారు చక్కటి మాట చెప్తూ ఉంటున్నారు, పాముల వలె వివేకంగాను పావురాల వలె నిష్కపటంగాను ఉండాలని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే, సంఘస్థులు ఎలా ఉన్నారంటే, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎలా ఉన్నారంటే, యేసు ప్రభు ఏది వద్దని చెప్తున్నాడు అదే చేస్తున్నారు. దేవుని యొక్క ఎరగని వారు ఎలా ఉన్నారంటే, దేవుడు చెప్పిన పనులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆలోచన చేయండి, మరి పాముల వలె వివేకంగా ఉండమంటే పాముల వలె విషం కలిగి ఉండమని చెప్పలేదు ఏసయ్య. పాముకి ఎంత వివేకం అంటే ఆ పగ పట్టిందంటే వాళ్ళు ఎంత దూరాన్ని ఉన్నా ఆ వాళ్ళకంటే ముందే వెళ్ళిపోతుందండి. ఆలోచన చేయండి, పావురాలు వలె నిష్కపటంగా ఉండమన్నాడు ఏసయ్య. నిష్కపటంగా ఉండమంటే ఆ పావురాల్లాగా ఎగిరిపోమని కాదు, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ సంఘాలన్నీ చుట్టేసేస్తున్నారు కొంతమంది. వాక్యం వినండి, వాక్యం వినొద్దని ఎవరు చెప్పట్లేదు. ఇది దొరికే కాలము. ఏ దైవ జనుల ద్వారా ఏ వాక్యము దేవుడు వినిపిస్తున్నాడో, ఎవరి నోట్లో ఏ మాటలు పెట్టాడో ఆ మాటలు వినాలి అవసరమే. కానీ నీవు ఎక్కడైతే ప్రభువుని తెలుసుకున్నావో అక్కడే నీ క్షేమం ఉంది. అది నీకు ఒక పుట్టిల్లు కాబట్టి ఈ సంఘం కాదు ఆ సంఘం కాదు ఈ సంఘం అని సంఘాలు తిరుగుతూ ఉంటారు. ఏ సంఘమో నచ్చదండి కొంతమందికి. సంఘాల్లో అవిధేయత లేదు, సంఘాలకి శిరస్
యస్సు యస్సు ప్రభు. సంఘాలను విమర్శిస్తూ ఉంటారు చాలామంది, ఆ సంఘం మంచిది కాదు, ఈ సంఘం మంచిది కాదని. ప్రతి సంఘములో మారవలసిన వాళ్ళు ఉంటారు, మారిన వాళ్ళు ఉంటారు, మారి పడిపోయినటువంటి వారు కూడా ఉంటారు. సంఘాలు సంఘాలుగా ఎత్తబడవు, కానీ ఏ సంఘములైనా పవిత్రతను కాపాడుకుంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి సంఘాలను చూడకండి, సంఘ నాయకులను చూడకండి. సంఘ నాయకులందరికీ కూడా నాయకుడైనటువంటి రారాజైన మెస్సయ్యను చూడండి. ఏ మచ్చ డాగు కళంకము లేని పరిశుద్ధుడండి. మనుషుల్లో ఉన్న అవకతవకలను బట్టి ఒకవేళ మనుషులు వెనకబడొచ్చేమో, కానీ ఆయన చెప్తుంటున్నాడు, మీరు అటు ఇటు చూడకండి, మీ ముందర సూటిగా చూడండి. ఆ సామెతల గ్రంథం 4వ అధ్యాయము అక్కడ దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. అటు ఇటు చూడద్దంటున్నాడు. అటు ఇటు ఎవరుంటారంటే పడిపోయినటువంటి వారు, ఆగిపోయినటువంటి వారు, చెడిపోయినటువంటి వారు, వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు కనపడుతూ ఉంటారు. ఎంతోమంది దేవుణ్ణి ఎరగిన వారు దేవుణ్ణి నమ్ముకుంటుంటే దేవుణ్ణి ఎరిగి లోకం వైపు ప్రయాణం చేసేటటువంటి వారు అనేక మంది ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అంటే కాళ్ళదనుకుంటే కాశీ వెళ్ళినా దొరకదని చెప్తారు కదా, దేవుణ్ణి నమ్ముకొని కూడా చాలామంది దేవుని రాజ్యాన్ని కోల్పోతూ ఉంటున్నారు. ఆ దినాన సకల గోత్రాలు వారు రొమ్ము కొట్టుకొని ప్రలాపించి ప్రభువుని అంగీకరిస్తారట అండి. ఇంతవరకు యేసు ప్రభుని అంగీకరించిన వారు అనేక మంది పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని దేవుని రాజ్యానికి వెళ్తారు. యేసు ప్రభు వారు చెప్పారు కదా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని నమ్ముకొని చాలామంది భ్రష్టులు అయిపోయినటువంటి వారు, లోకంలో కలిసిపోయినటువంటి వారు ఉంటున్నారు. కానీ మరి దేవుని ఎరగినటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే కడపటి వరకు, ఆ అంతం వరకు, మరణం వరకు నమ్మకంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటేనే దేవుని రాజ్యం దొరుకుతుందని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఎన్నో రకాల మనస్తత్వాలు గల మనుషుల్ని నేను చూస్తూ ఉంటాను. ఆయా ప్రదేశాల్లో మరి అవసరం తీర్చుకోవడానికి, అవసరాలకు అడ్డం పెట్టుకోవడానికి దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఉంటారు. అవసరం తీరిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాగే మనుషుల్ని ఉపయోగించుకుంటారు. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరి అపవాదిగాడు బాగున్న వస్తువులన్నిటినీ, బాగున్న వారు అందరినీ పాడు చేస్తాడండి. మనుషులు కూడా బాగుంటే ఉపయోగించుకుంటారు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పాడైపోయినటువంటి వారిని బాగు చేయడము, పాడైపోయినటువంటి వారిని మంచి వారిగా చేయడము దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే మరి అపవిత్రులకి ఏది పవిత్రంగా ఉండదు అంటాడు తిమోతి మరి పత్రికలో, ఆ తీతు పత్రికలో రాయబడి ఉంటుంది. పవిత్రులకి అన్ని పవిత్రంగానే ఉంటాయంట, అపవిత్రులకి ఏది పవిత్రంగా ఉండదు అని చెప్తూ ఉంటాడు. మంచివారికి అందరూ మంచోళ్ళకి కనపడతారు, చెడ్డవాళ్ళకి అందరూ చెడ్డవాళ్ళలాగే కనబడుతూ ఉంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఒక్కడే మంచివాడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే యథార్థవంతుడు. కాబట్టి నేను సత్యం చెప్తుంటే మీరు ఎందుకు నన్ను నమ్మరని ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి మా ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు ఎవరిని నమ్ముకుంటున్నావు? ధనాన్ని నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, కులాన్ని నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, బంధు బలగం ఉందని నమ్ముకుంటున్నావేమో. ఏది నమ్ముకున్నా వ్యర్థమే, కానీ యేసయ్యని నమ్ముకుంటే నీకు నిత్య జీవం దొరుకుతుందని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. యేసయ్యని నమ్ముకున్న వారు ఎక్కడ ఎప్పుడు కూడా పాడైపోయినటువంటి వారుగా కనబడరండి. నన్ను నమ్ముకున్న వారు ఏనాడైనా భిక్షమెత్తడం మీరు చూస్తారా అని అడుగుతూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే నరులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తూ ఉంటాడు. ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఆయన రాజ్య వారసులుగా ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాటలు వినడమే కాదు, ఆయన మాటల ప్రకారంగా జీవిద్దాము, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుందాము. ఎక్కడ చూసినా యేసయ్య మాట తప్ప మరొక మాట వినబట్టలేదు. అప్పుడైనా ప్రియ సోదరుడా సోదరి ఆలోచిస్తున్నావా, ఎందుకు ఇంతగా ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారంటే అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మార్పు చెందాలని, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని, అందరినీ తన రెండు చేతులు చాచి
పిలుస్తున్నాడండి. నువ్వు రాకపోతే ఆయన దగ్గరికి, ఆయన మాట వినకపోతే ఆరునగ్ని పాలైపోతావు. ఆయన చేతులు చాచి పిలుస్తున్నప్పుడు ఎవరు కూడా దాన్ని లక్ష్య పెట్టట్లేదని చెప్తూ ఉంటున్నాడు. ఆయన మాట వింటే మన మేలు ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయన రాజ్య వారసులుగా యుగ యుగాలు ఆయనతో సంతోషంగా ఆ యొక్క ఆనంద రాజ్యములో మనం ఉంటామని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు.